అదే నువ్వు దుర్మార్గంగా నీ కాళ్ళతో తొక్కి చంపిన 29 మందిని 10 నిమిషాలు నీ పబ్లిసిటీ కోసం ఒక సినీ ఫిలిం కోసం తీసుకునే వీడియోలో నిర్దాక్షిణంగా గోదావరి పుష్కరాలలో 29 మందిని చంపావు. మనం ఒక సినిమా చూసాం, బాహుబలి సినిమా. అందులో ఒక విలన్ ఒక మాట అంటాడు, 108 అడుగుల విగ్రహం కనీసం 100 తలలు కోరుకోదా అని చెప్పి, నా కుటుంబం అంతా గోదావరిలో మునుగుతోంది, నేను 29 శవాలను కోరుకోకూడదా అని చెప్పి వివరించాను. ఆ రోజు వివరించలేదా? అయ్యా ఇది తప్పిదం, ఇంతమంది చావు కారణమైనావు అని అంటే ఎదురుదారి చేస్తావు. ఆ రోజు ఏం మాట్లాడావు నువ్వు? ఏం మాట్లాడావు? చంద్రబాబు నాయుడు గుర్తు తెచ్చుకోండి, కుంభమేళలో మనుషులు చచ్చిపోలేదా? యాక్సిడెంట్లో మనుషులు చచ్చిపోలేదా అని దుర్మార్గంగా మాట్లాడితే నువ్వు ఈరోజు ఇంత చక్కగా వ్యవహారాన్ని పరిష్కరించి ప్రతి ఒక్కటి సానుభూతితో ప్రభుత్వం ఆలోచన చేస్తుంటే నువ్వు దుర్మార్గంగా మాట్లాడతావా? ఇదే నీ వ్యవహార శైలి? మంచి పరిణామం కాదు.